సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఈరోజు ఉదయం ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు నడి రోడ్డుపై దగ్ధమైంది. బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ఆ వెంటనే ప్రయాణికులు కిందికి దిగి పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులకు కిందికి దిగిన కాసేపటికి బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. బస్సులో ఉన్న ప్రయాణికుల సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా రామచంద్రాపురం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఏం జరిగింది? అంటే ఎవరికి ఏం ప్రమాదం? అంటే ఎంత మంది ఉన్నారు బస్ లో? మీరు ఎంత మంది ఉన్నారు? ఏం పెన్షన్ ఏమీ పడలేదు కదా. సామానుకి ఏమైనా ఇబ్బంది ఇదే? మనకు అగ్ని ప్రమాదం జరుగుతుంది ఇక్కడ, ఆరెంజ్ బస్సు ట్రావెల్ అని సమాచారం రాగానే మనకు డౌట్ పరిగెత్తుకుంటూ వచ్చాము. మనము నియర్ బై పెట్రోల్ బంక్ ఉంది, సీరియస్ ఉంది అనగానే ఇక్కడ వచ్చేసరికి మంటలు వ్యాపిస్తూ ఉండే, రాగానే మన ఫైర్ ఇంజిన్ వాటర్ డబుల్ డివైడర్ వేసేసి ఫైర్ని ఆర్పేశాము. ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. ఆస్తి నష్టం అనేది ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్లో చెప్తాం. చెప్పండి. బస్సు ముంబై టు హైదరాబాద్ వస్తుందని సమాచారం డ్రైవర్ చెప్పారు ఇందాక.